नमस्ते నేను సుజన తాతను. హలో సుజన, తిన్నవారా? తిన్నా సుజన. నన్ను వదిలేస్తున్నావా? నన్ను వదిలేస్తున్నావా? నీకు వచ్చేలా వాయాల మనం సినిమా ఆస్తులా సార్ వచ్చిందాక ఒకసారి మనం అలసుకోవాలి. ఆయనను ఆయన ఏం చెప్తాడో ఇందాం. సీరియల్ అంటారు సినిమాలు అంటారు, నీ సంగతి ఏంటి చెప్పు. ఏముంటాత, అవకాశాలు వచ్చినాయి, ఊరు నుంచి పోయిన అవకాశాలు వచ్చినాయి. ఇక చేసిన 10 సంవత్సరాలు అవుతుంది చేసి, చిన్నప్పటి నుంచే ఉన్నా 16 సంవత్సరాలు ఉన్నప్పుడే పోయిన తాత. అటే పోతాను, ఆడికే పోతాను. ఇక ఎట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా. ఎవరు? అది పెద్దపల్లి డిస్టిక్ సెంటర్ కాలనీ. సెంటర్ కాలనీ. ఏం కొరకు బయటెళ్ళినావు మరి? నీ కరోనా వచ్చింది కదా, ఇప్పుడు షూటింగ్లు లేవు, ఏం లేదు తాత, అందుకే వచ్చిన. ఏం చేయాలి ఆడ హైదరాబాద్ లో ఉండి, పట్నం లో ఉండి ఏం చేయాలి? ఇప్పుడు అన్ని బందే ఉన్నాయి, అన్ని బందే ఉన్నాయి, అన్ని బందే ఉన్నాయి. నిజమే నిజమే, అన్ని బందే ఉన్నాయి. ఇక నువ్వు ఈ సినిమాలు ఇవి అన్ని ఎట్లా నేర్చుకున్నావు? బాగా దొంగతనం నేను చూసిన. చిన్నప్పటి నుంచి నేను దూకేటోడిని తాత. అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ తెలుసు, డాన్స్ డాన్స్ చేసేటోడిని ఊర్లో. డాన్స్ చేసుకుంటా చేసుకుంటా పట్నం పోయి ఆడ పట్టిన సినిమాలు అని చెప్పి సీరియల్ అని చెప్పేసి పట్టిన. అటే పోతాను, అటే పోయినాయి. అది బాణం అటే కొట్టుకుంటాంది. ఇడికి వచ్చి ఉందామన్నా కూడా అయితలేదు. ఇక అయితలేదు, అయ్యేది గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు, చేయలే. విడిచిపెట్టి ఆడిపోయినా. పెళ్లి చేసుకున్నావా నువ్వు? ఇంకా చేసుకోవాలి, 29 సంవత్సరాలు ఇంకా వెయిట్ చేయాలి. ఇంకొక సంవత్సరం అయితే చేసుకుందాం చూస్తాను. అంటే 29 20 ఏళ్ళు దాటిందంట పెళ్లి. 20 ఏళ్ళు లోపే చేసుకోవాలి. 20 ఏళ్ళు చేసుకోవాలి. పుల్లగంటల దాన్ని కావాలి, పుల్లగంటల దాన్ని కావాలి, కావాలి కథం. బలం ఉడికినాక పెళ్లి చేసుకోవద్దు. దండిగే ఇప్పుడు కూడా నాకేం లేదు, మంచిగా ఉన్నా. ముందు మంచి కాదు, ఏ అక్కడ వయసు పడతలేదా? అంతే, చిన్నప్పుడు ఎంత కావాలి. నీకెప్పుడైనా ఏ వయసులో? ఏ లేదు, 12 ఏళ్ళలో మరి గంటల్లో చేసుకున్నా, చేసుకున్నా. పెళ్లి అయినాక పెరిగిన నేను, చేసుకున్నా. పెళ్లి అయినాక పెరిగిన నేను, మస్తు. పెళ్లి అయినాకనే గడక మొలక తినుకుంటా. నీ వల్ల సుఖంగా కాదు తినేవి, నీ వల్ల సుఖంగా కాదు తినేవి. మీరు మీరు ఎప్పటికి ఇట్లా ఉంటారు? ఆ పేరు ఇట్లానే ఉంటాయి. ఇట్లా పెంచద్దు ఇక మేము, హీరోలం కదా, పెంచద్దు మనము. కండలు పెంచాలి అంతే, ఈ కొవ్వు పెంచద్దు ఇక మేము. కొవ్వు పెంచద్దంటే గట్ల పక్కకు ఉంటే పోరినవతి. అది పోరినివ్వరా? వెయ్యరు. ఎందుకు ఎడతారు? అంత ఎండిపోయినట్టున్నాడు అంత అని పొలగాలి. ఇయ్యరు. ఏ లేదా, ఇప్పుడు ఏ తమాషలు ఉండాలి. అంతే కాదు, ఇప్పుడు ఎట్లున్నదంటే బయట పోర్లు కూడా మంచిగా లాగా తిట్టా తిట్టా ఉంటే చూసుకుంటలేరు. బక్క ఉండి ఇచ్చేస్తేనే పెళ్లి చేసుకుంటారు. లేదు, మంచిగా దుడ్డుకు దుడ్డు నా మొగడాన్ని మంచిగా చెల్లి పెళ్లి చేసుకుంటారు. అట్లా ఎప్పుడే తాత, ఇప్పుడు ఈ కాలంలో అట్లా లేదు. ఇప్పుడు ఏ బక్కోడు అది దండిగా, ఇప్పుడు ఏ బక్కోడు అది దండిగా వ్యవసాయం దాంట్లో వ్యవసాయం. అట్లా చెప్తలేరు? అట్లా అడగలే. మీరు ఇంత బక్కగా ఏం తిండి తింటావు నువ్వు? ఎట్లా నీ కథ ఏంది తాత? ఇజ్జత్ ఇయ్య, బక్కగా లేను నేను, మంచిగా మేము డైటింగ్ చేస్తాం. డైటింగ్? డైటింగ్ అంటే? డైటింగ్ అంటే భువ దినం. అదేది మన రైస్, రైస్ దినం మేము. ఏం తింటారు? అయ్యా చపాతీలు, రెండు చపాతీలు తిని తక్కువ తింటాం మేము, అన్నం తక్కువ తింటాం, అన్నం తినం అసలు. ఇంత బతుకు బతికి భువ దినాలు బతుకు, ఎందుకు బతుకుడు? బతుకు బతికి భువ దినాలు బతుకు, ఎందుకు బతుకుడు? దండిగా. అంతేనా? దండిగా అట్లా నడవది. నడవదా? చపాసులు తింటే ఇంకా గుంజుకపోద్ది. అంతేనా? దండిగా అన్నం మీద ఏది నించది? మేము భువ తినము, ఈ పచ్చడి తినము. ఏం తినం మేము? ఎల్లిపాయ తొక్కుతో తినాలి, మజా ఉంటారు. అంతేనా? మరి ఏమనుకున్నావు? లాభ అయిపోతా? లాభ కావాలి, దొడ్డు కావాలి. నీ వయసుకు నీ ఎట్లా నీ ఎర్రగముర్రని ఉన్నావు గాని నువ్వు మంచిగా ఈ బక్కగున్నావు. మరి లేదు తాత, నేను స్క్రీన్ మీద అంటే సినిమాలో కనబడేటప్పుడు మేము బక్కనే ఉండాలి. ఉండద్దు మేము. లా ఉంటే అన్న మంచిగా వెళ్ళదంటారా? అట్లా అట్లానా? కానీ
ఇప్పుడు ఏం రేపటి నుంచి బువ్వా తినమంటావు? రైస్ 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 ఏమంటారు తెలుగులో ఏమంటారు? రైస్ అల్లం బియ్యం బియ్యం తినమంటావా? బియ్యం తినుడే వండుకొని తినుడే. కూపన్ బియ్యం తినాలి, ఇంకా బాగా పడతారు, ఇంకా బాగా పడతారు. కూపన్ బియ్యం అది ఎక్కడ? కూపన్ ఎక్కడ? దొడ్డి దొడ్డి ఎవరిస్తారు? అది దొడ్డి ఎవరిస్తారు? కేసారి ఇస్తాను. ఇస్తాడు అది తినమంటాను. రూపాయి ఒక్కటే కిలోకు రూపాయి అది తినమంటాను. మంచిదా? అది మంచిది. నేను ఒక బుచ్చటాడుతాను, నువ్వేమనుకోవద్దు, బాధపడకు, ఏం బాధలేదు. మనం నీకు బాగా ఉండదు, నేను మాట్లాడితే మంచి ఖుషి అనిపిస్తుంది. చెప్పు మరి. నువ్వు తాపికొక్క పిల్ల మరి కనబడతావా? నువ్వు తాపికొక్క పిల్ల మరి కనబడతావా? బయట చాపకొక్క పొల్లు ఎమ్మడి ఏది సినిమాలల్లా? అక్కడ ఇక్కడ ఒకే హీరోయిన్ ఒక్క పొల్లు ఉండదు కదా, పది మంది పొల్లు వస్తారు, పది మందితో చేయాలి. పది మందితో చేస్తా పది మంది. నాకు ఒక్కదాంతోనే నాకు ఒక్కదాంతోనే నాకు నాతోనే అయితలేదు. పది మంది కది కాదు అనుకున్నా చేస్తానా? చేస్తానా కాదు, నేను సినిమాల చేస్తానా, సినిమాల వాళ్ళతో నటిస్తానా అని నువ్వు అనుకునే చేస్తానా కాదు? అంటే నేను మరి ఆ రూట్ లో పోతున్నాను. ఆ రూట్ ఆ రూట్ ఇవా నువ్వు సినిమాల అటు ఇటు పోతాను. నీ కైకిలు ఎంత ఇస్తారు? నీ కైకిలు ఎంత ఇస్తారు? మేము బయట కైకిలు పోతే 200-300 ఇస్తారు. అది కైకిలు కాదు, అది రెమ్యూనరేషన్ అంటారు. అంటే పైసలు ఇస్తారు మాకు, దాన్ని కైకిలు అన్నాం మేము. రెమ్యూనరేషన్ అంటారు, అది ఇస్తారు మాకు. ఇక సినిమా బట్టి సీరియల్ బట్టి ఇస్తారు. మంచిగా సంపాదిస్తానా లే ఇప్పుడు? సంపాదించానా? మంచి సంపాదిస్తానా? ఇంకా ఇల్లు వల్లే కొనాలి. అయితే పర్వాలేదు, పర్వాలేదు, మంచిగా ఉన్నా. నన్ను తీసుకపోతావా? ఏ తీసుకపోతాపా, నువ్వు నువ్వు మంచిగా, నువ్వు మంచిగా అదేంది ఒరిజినల్ యాక్టింగ్ ఉన్నా నీ దగ్గర, నటన మంచిగా ఉన్నా నీ దగ్గర. మీరు ఎట్లా చెప్తే గట్లా చేస్తాను నేను. ఆ పని అత్తది కానీ ఏ పని? మీరు చెప్పిన పని చేస్తా, చెప్పిన పని చేస్తావా? చేస్తా. ఏదో మరి ఏ పని? ఏ పని చేస్తా? ఏ పని చెప్తే ఆ పని చేసుడే. ఏ పని చెప్తే ఆ పని చేసుడే. చేసుడే పక్క. ఆ అబ్బాయి నడుతుంది, నడుచుడే బండి నడుతుంది. ఆ అబ్బాయి నడుతుంది, నడుచుడే బండి నడుతుంది. ఒక్క ఆయనను చూసినా నేను, అరే 5 నిమిషాలలోనే 5 ఎకరాల పొలం పంట పండించుండే ఆయన. అది నాకు ఒక్క ఎకరం పంట పండించుడే ఇబ్బంది అనిపిస్తుంది. ఆ మందు చల్లకి నా ఆడికి ఆడికి అల్ల అవుతుంది. అది సినిమాలో చేస్తారు అది అంతే. అది దండి దండి పని. అది సినిమాలో చూపించే దండ పని మా మొత్తం చూపెడతారు పొలం మొత్తం. ఎంతసేపు అని చూపెడతారు? అది అది దండిగా అదే. అది పైసలు తెంగ పని. అది పైసలు తెంగ పని. అది ముచ్చట అడుగుతా. అయితే వాళ్ళు మీరు వాళ్ళు మీరు ఇట్లా మూతలు మూతలు నాకున్నట్టుగానే చేస్తారు. నాకున్నాడు అంటే మళ్ళీ వాళ్ళు అయ్యవా ఏమన్నా అన్నారా? మరి తాత అది మూతులు మూతులు నాకున్నాడు అన్నారు. దాన్ని లిప్ లాక్ అంటారు. లిప్ లాక్ లిప్ లాక్ అను లిప్ లాక్ లిప్ లాక్ లిప్ లాక్ లుప్ గా లిప్ లుప్ సరే. అన్ని మేము నటిస్తాం అంతే. అయ్యే వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళ ఒక నటన, అందులో నటనలలో అదొక పాట అనమాట. అది మాకు అలవాటు. అది మీకు అలవాటు. అది మాకు నటది. అది మాకు నటది. ఇప్పుడు
మీరు ఒకటిసారి పోడతారా ఐదారు సార్లు పోడతారా? అంటే సీన్ పండకపోతే పండపోతే వాళ్ళ పెడతారా, పండపోతే వాళ్ళ పెడతారా, దాని ఇష్టమైన పంటది లేకపోతే పోతుంది. పండబెట్టుడు కాదు తాత, అది సీను. మేము ఒక సీన్ సీన్ చేస్తాం మేము, అంతే. దాని ఇష్టమైతే పంటది లేకపోతే పీకుడే. సినిమాల గ్యారంటీ ఇస్తారా ఇద్దాండి? ఏం గ్యారంటీ? బతుకు చెరువు గురించి అయినా ఏదైనా. ఇగో ఒక్కటి తాత, ఒక్కసారి మేము సినిమాలకు పోయినామంటే ఒక నమ్మకంతో పోతాం. ఇక గ్యారంటీ వారంటీ అనేది ఏమి ఉండదు. ఇక మనం నిరూపించుకోవాలి ఇక, అంతే. ఇక కిస్మత్ ఇక అది. మాకు చాలా కష్టాలు ఉంటాయి తాతయ్య, మాకు అంతేనా? చాలా కష్టాలు ఉంటాయి. మీకు పెళ్లిళ్ళు అయితే, మీకు పెళ్లిళ్ళు అయితే పెళ్లిళ్ళు ఎందుకు కావు? రోజు రోజు పెళ్ళి, రోజు పెళ్లి కాదు తాత. రోజు పెళ్లి ఎందుకు అవుతుంది? అంతేనా? రోజు పెళ్లి ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఒకసారి అయితే పెళ్లి చేసుకుంటా, ఇంకో సంవత్సరం అయితే చేసుకుంటా. మీకు సినిమాలలో ఎవరైనా చుట్టపోయినారా? ఎవరు లేరు. మరి ఎవరు లేకపోతే నువ్వు ఎవరి ద్వారా ఎట్లా? ఎవరి ద్వారా పోలే తాత, స్వయం కృషితో పోయినా. అయితే కొద్దిగా చుట్టపోయే దారనే రానిస్తారట కదా? లే, టాలెంట్ ఉంటే రానిస్తారు తాత. అయ్యో టాలెంట్ ఉండాలి. అంతేనా? మంచి టాలెంట్ ఉంటే ఇప్పుడు ఎదుగుతారు. టెన్షన్ ఏం లేదులే. మరి మమ్మల్ని తీసుకుంటారు? మరి తీసుకుంటారు, నిన్ను కూడా తీసుకుంటారు. నీకు లేదు అన్ని టాలెంట్ లేదా నీకు? నటన్ కాదు, రెడీ. దేనికి పడితే దానికి రెడీ, దేనికి పడితే దానికి రెడీ. ఇప్పటికి కూడా నీలో అది ఉన్నా తాత? ఎంత ఉన్నది వేడి? వేడి ఆడుకు వేడి ఆపదే వేడే, వేడి ఆడుకు వేడి ఆపదే వేడే. మంచిగానే ఎన్నితో చేసినావు వరకు? నేను ఫస్ట్ 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కొత్త బంగారు లోకం అని ఒక సినిమాలో చేసిన. తర్వాత డీఫర్ దోపిడి, అంతకు ముందు ఆ తర్వాత సైడ్ కి నటన చేసిన. సైడ్ కి హీరో కాదు, ఒక సైడ్ యాక్టర్ గా చేసిన. పక్కపోండి పక్కపోండి చేసిన. అయితే తర్వాత ఇక హీరో చేసిన, ది బెల్స్ అని చేసిన. ఇక అదేంది మన సినిమాలు అని చేసిన. నా ఒక సినిమా రిలీజ్ అయిన తాత, యురేకా అని. అయితే అది 2 రోజులు నడిచింది. ఇక తర్వాత ఈ లాక్డౌన్ వల్ల ఇక పైసలు రాలే ప్రొడ్యూసర్ కి. కానీ ఇక చూద్దాం ఏమైతుందో ఇక, ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల పైసలు అన్ని పోయినాయి. సినిమా పేరు ఏం చెప్పు? సినిమా పేరు ఏం సినిమా? గది సినిమా పేరు. పాత ఒక పాట ఉండే చిరంజీవి, చిరంజీవి అన్న తెలుసు చిరంజీవి గారు. చిరంజీవి పాట ఉండే యురేక కస మిసా అని చెప్పేసి ఒక పాట ఉండే. ఇప్పుడు సినిమాలు బంద్ అయ్యి, ఇప్పుడు కరోనా వచ్చే సినిమాలు బంద్ అయ్యి, మరి ఎట్లా తిండి తికాను మీకు ఎట్లెళ్ళుడు? ఏం కథ ఎట్లయి పైసలు? పైసలు రావు తాత, ఇక అదే కొంచెం కష్టమవుతుంది. ఓ 2 నెలలు అవుతుంది, పని లేదు ఏం లేదు. అందుకే ఊరికి వచ్చి ప్రశాంతంగా ఇట్లా గాలి తీసుకుంటానా? ఏం అర్థమైతే లేదు, కష్టాల్లో అయితే ఉన్నాము. ఇక ఈ కరోనా పోయిన తర్వాత ఇక ఏమైనా ఉంటే ముచ్చట చూసుకోవాలి. ఇప్పుడైతే ఇక బతకడం కష్టం మాకు. ఇక కొంచెం తిండి తికానకి ఏం లేదు. మొన్ననే మన మా అసోసియేషన్ అని చెప్పేసి వీళ్ళు సినిమాలు, అది మాదొకటి మొత్తం గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసారంటే అందరికి పాపం తిండి అదంతా అన్ని పెట్టిరు, సరుకులు అన్ని ఇచ్చిర్రు ప్రతి ఇంటికి, అందరికి ఇచ్చిర్రు. ఇంట్లోనే ఉండరు అని చెప్పి తిండి ఇచ్చిర్రు అందరికి. ఇక నేనంటే ఇక మా అయ్య సర్కారు నౌకరీ కాబట్టి నడతాను. కొంత బాబు సింగరేని సింగరేని నౌకరి నౌకరీ చేస్తాను. ఇంకా ఎంత అద్భుతం, 100,000-110,000 అత్తి. ఒక లేదు కానీ ఎంతైనా ఇంట్లో పైసలు అడగద్దు కదా తాత, మన పైసలు మనయే కదా. ఇప్పుడు 29 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకెన్ని రోజులు ఇంట్లో అడగాలి చెప్పు. 2 నెలల నుంచి ఇప్పుడు చూడు పని లేదు ఏం లేదు, ఇంట్లో పైసలు అడుగుతానా? మా హైదరాబాద్ లో పట్టణంలో బతకాలంటే ఇల్లు కిరాయి కట్టద్దా? కట్టుడే. మరి ఇల్లు కిరాయి మా అయ్యని అడుగు అవుతుంది. ఇప్పుడు కార్యకర్తలు వచ్చి, నాకు కార్యకర్తలు వచ్చి లేచిపోయిన వాడిని
మళ్ళా కూసుండే కాలం వచ్చింది రా దేవుడా అని నీకు అనిపిస్తాను ఇప్పుడు అన్నం అవుతాను నీకు గట్ల మరి గట్ల బుద్ధి తెచ్చుకోవాలి మంచిగా కొద్దిగా ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళు రాజేంద్రు నీకు రెక్కలు వచ్చినాయి లేచిపోయావు నీకు నువ్వు బతికిందే కావాలి వాళ్ళని అడగద్దు అదే ఎన్ని రోజులు బతికినా తాత రెండు నెలల ఈ కరోనా వల్ల ఈ అడుగుడు అడుగుడైతాను నేనంటే మా అయ్యని అడుగుతానా తాత లేను అని అదే లేను అని పరిస్థితి ఏందని నువ్వు ఆలోచన చేస్తాను అదే పద్మలేకపోతాను ఏం చేయగలుగుతాం మనం ఏం చేస్తాము కొద్దిగా కష్టం కష్టం వెళ్ళబోయాలి కానీ మనిషికి వస్తుంది మాకు రాదు మనిషికి వస్తుంది కష్టం ఇవన్నీ చదువుకున్నా ఎందుకు అంటే పది పాస్ కాలే ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో పాస్ అయిన తర్వాత ఇంటర్ అని ఉంటుంది ఇంటర్ తర్వాత డిగ్రీ అని ఉంటుంది డిగ్రీ తర్వాత ఎంబీఏ అంటే పై చదివే ఇక నాది వెళ్ళింది పది పాస్ అయినా నాకైతే పది మట్టుకే వరకు నువ్వు పది చదివినట్టే కొడతాను నాకైతే పది చదివినట్టు నమ్మకంగా కనబడుతుంది అది అంతే ఉన్నది అంతే ఉన్నది నాకైతే గంట కొడతా నీ అయ్యావా చూసిన పిల్లల్ని చేసుకుంటావా అన్ననే ఫోన్లో చేసుకుంటావా ఏ లేదు మా అయ్యవ చేసినదే చూసుకోవాలి ఇక బయట ఎవరైనా నచ్చితే చూడాలి ఇక ఇంకా చూసుకోలే ఫస్ట్ మంచిగా లైఫ్ సెట్ చేసుకోవాలి జిందగీ సెట్ చేసుకోవాలి ఒక నాలుగైదు రాళ్ళు వెనకేసుకోవాలి దాని తర్వాత పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే పెళ్ళని చూసుకోవాలి బిడ్డల్ని చూసుకోవాలి కొడుకుల్ని చూసుకోవాలి అవన్నీ ఉండాలి కదా మరి అవన్నీ చేయాలంటే సంపాదించదు రాళ్ళంటే పైసలే పక్క సంపాదించుకోవాలి అది అవి పక్కకుంటే తాపుకో పిల్ల తీసుకోవచ్చు తినచ్చు తాపుకో పిల్ల ఎందుకు తీసుకోవచ్చు పెళ్ళ అంటే తాగు నాలుగు రాళ్ళు వెనుకెత్తి తాపుకో రాయి ఇయ్యచ్చు ఒక్కటి అడిగాను నేను అయితే నువ్వు సినిమాలల్లో కనబడ్డావు మళ్ళా ఈ ఇల్లు కనబడుతున్నావా ఏ టీవీలల్లో కనబడుతున్నావా అండ కనబడతాను ఇల్లు కనబడతాను రుచి అన్నిట్లలో అయ్యో నటనలనే రుచి ఉన్నది అది ఏడ నటన చేస్తే ఏంది అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళిపోతాను అంతే అయ్యో నన్ను ఎప్పుడన్నా యూట్యూబ్ లో చూసినవా నేను యూట్యూబ్ లోనా చూసినా నేను చూసినావా అదే సృజన తిన్నవారా అని చెప్పేసి అమ్మాయి తన భార్య కుడుతున్నావు కదా మరి ఏమనుకున్నావు ఎట్లా బొమ్మలు ఉన్నట్టు లేరు పిల్లలు ఒక హైదరాబాద్ నుంచి ఒక పొల పొరలు పట్టుకొస్తావు సరే పర్వాలేదు ఏ ఎత్తున్నాను అనుకుంటాను బొమ్మ బొమ్మ ఎక్కితే ఏలు పెడితే మరకే కావాలి అట్లా అటు అమ్మాయిలు అయితేనే పక్క లేకపోతే నువ్వు అటే నేను మరి ఏమనుకున్నావు అంతే మరి తీసుకురా మా ఛానల్ పేరు వెళ్తాను నేను పిల్లయా ఇక చదువుకో స్మార్ట్ ఈడియట్స్ స్మార్ట్ ఈడియట్స్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓకే స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ అమ్మేది స్మార్ట్ ఈడియట్స్ స్మార్ట్ ఈడియట్స్ స్మార్ట్ ఈడియట్ అద్దాలి అద్దాలి అద్దాలా
ఇప్పుడు చెప్పాలా తాత? చెప్తా. సో గాయస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ ఇడియట్స్ యూట్యూబ్ ఛానల్. మా తాత చాలా ఫేమస్, సృజన తాతయ్య. ఏమైనా చెప్పాలా మన మన కెమెరాలు ఏమైనా చెప్పాలా మన వాళ్ళకి? చెప్పు, నువ్వు చెప్పు. నేను ఏం చెప్పాలి? నువ్వే చెప్తానా? చెప్పు. అంతేనా? చెప్పు. సరే, నీ ఛానల్ చూడమంటావు అందరినీ? అందరు అందరు చూడాలి, దేశం మీద మొత్తం మంది చూడాలి. అంతే. సో గైస్, దిస్ ఈస్ హౌ దే ఎంకరేజ్ దిస్ ఓల్డ్ పీపుల్ ఇన్ విలేజ్, అండ్ అట్ ది సేమ్ టైమ్ దిస్ ఈస్ వెరీ ఫన్ గోయింగ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ ఈడియట్స్ యూట్యూబ్ ఛానల్. స్మార్ట్ ఈడియట్స్. గుడ్. చలో. హాయ్ గైస్, దిస్ ఇస్ సయ్యద్ సోహెల్ రియాన్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ ఈడియట్స్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ ఎ ఫన్ గోయింగ్ ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్ రైట్ నౌ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.